భారతీయ జనతా పార్టీ జమిగుడ్డ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్, బీజేపీ రాష్ట అధ్యకులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యకులు ఎర్రబెల్లి సంపత్రావు, పట్టణ అధ్యకుడు జీడి మల్లేష్, బీజేపీ నాయకులు శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి రసమయ బాలకిషన్ తన స్థాయిని మరచి రాష్ట అధ్యకులు బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పెంపుడు కుక్క అని అనేక రకాల అవాకులు చెవాకులు మాట్లాడినందుకు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యకులు ఎర్రబెల్లి సంపత్రావు, పట్టణ అధ్యకులు జీడి మల్లేష్, బీజేపీ నాయకులు శీలం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఒక సత్యనారాయణరావు మాజీ మార్కెట్ చైర్మన్, మేము వాళ్ళిద్దరిని నేనే అడుగుతున్నా ప్రత్యేకంగా, ఇన్ని రోజులు మీరు ఈటల రాజేందర్ గారితో దిగిర్రు, ఆ గవర్నమెంట్లే ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు సొయ్యి లేదా, లేకుండా ఉంటే కేసీఆర్కు సొయ్యి లేదా? 7 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉన్నారు, 7 సంవత్సరాలలో కేంద్రం పట్టుకుంటుందో లేదా అని ఒక్కరోజైనా చెప్పినరా? అంటే దొంగే దొంగన్న సంఘంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఆయనకు మైండ్ మొత్తం దొబ్బింది. మైండ్ దొబ్బిన తర్వాత ఏం చేస్తానంటే ప్రజలకు నేను ఎట్ట పోవాలి, నా దొంగ మాటలు, లంగ మాటలు, పట్టబాజు మాటలు, దగ్గులబాజు మాటలు ఏ రకంగా చెప్పాలి ప్రజలకు అని చెప్పి మళ్ళీ పగటి వేసగాడు వచ్చినట్టు రోడ్డు మీదకి వస్తామన్నారు. ప్రజలు నమ్మేందుకు లేరు, ముఖ్యంగా రైతులు అంతకంటే నమ్మకంగా లేరు. ఎందుకనంటే రైతులు ఆరుకాలం పండించి రోడ్డు మీద రోడ్ల మీద పోసుకుంటే రైతులు అన్నమో రామచంద్రుడు అలబడిస్తూ ఉంటే సినిమా చూస్తున్న కేసీఆర్ ఒక సీఎం, ఆ సీఎంకు వత్తాస్ పలుకుతున్న మీడొక్క లీడర్లు. నీ అసెంబ్లీ పరిధిలో ఉన్న సమస్యలు నువ్వేం వివరించలేను, నువ్వేం నాయకునివయ్యా? ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఈటల రాజేందర్ గారిని కానీ బండి సంజయ్ అన్న గారిని కానీ ఒక్క మాట అన్న కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊకుండేందుకు సిద్ధంగా లేరు. మీరు ఏం చేద్దామనుకుంటున్నానంటే రాష్ట్రంలో మా పాలన అనేది అంతరించిపోతూ ఉన్నది, ఇక మేము అధికారంలోకి రాము అనే ఒక ఆలోచన మీకున్నది కాబట్టి ఇలాంటి ఎన్నడన్నా ఇన్నేళ్ళ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో అధికారంలో పార్టీలు ఉన్న సీఎం అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండా, ప్రజలు నవ్వుకుంటుర్రు, నవ్వుకొని కేసీఆర్ అని అంటే పగటి వెచ్చగని మాటలు మాట్లాడుతున్నాను అని ఇప్పటికీ కూడా నిన్న టీవీలలో కూడా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం అనుకుందాం ఒక మాట, ఇక్కడ ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలిచిండ్రు, గెలిచిన తర్వాత మనం ప్రజలలో పోయి ప్రజల సానుభూతి పొంది రేపు పొద్దుగాల ప్రజలకు సేవ చేయాలి, మనం అధికారాలు ఉండాలి, అధికారంలోకి పోవాలని అంటే మనం ప్రజా శ్రేయస్సు కోరుకోవాలనుకోవాలని వీళ్ళకు వీళ్ళే దొంగే దొంగ అన్నట్టుగా పోయి వీళ్ళకు వీళ్ళు ధర్నాలు చేసుకోవడం, అదేమే రసమయ బాలకృష్ణ అంటాడు. రసమయ బాలకృష్ణ ఏమంటున్నానంటే నరేంద్ర మోడీని తిడతాడు, బండి సంజయ్ గారిని తిడతాడు. అరే నువ్వు ఈ స్థాయికి, బండి సంజయ్ ఈ స్థాయికి రావాలంటే తల కిందులుగా సపోర్ట్ చేయాలి నా కొడక, గుర్తుపెట్టుకో. ఎందుకనంటే వర్గ పరిధి లోపల జరిగిన టీఆర్ఎస్ ధర్నాలో పాడి కౌశిక్ రెడ్డి గారు తన స్థాయిని మర్చిపోయి గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారి మీద, అలాగే మన ఎంపీ బండి సంజయ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ పార్టీ జమ్మికుంట శాఖ తీవ్రంగా ఖండిస్తూ వారికి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హోంహౌస్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఇచ్చిన మాటను మర్చిపోయి ఫామ్ హౌస్లో వండుకొని రైతులకు ఏ పంటలు పండించాలి, ఏం పండించాలి అనేది మంత్రివర్గంతో చర్చించకుండా, మంత్రివర్గానికి చెప్పకుండా ఈరోజు బీజేపీ పార్టీ మొన్న నిన్నగాక మొన్న
వానాకాలం పండిన పంటలు మొత్తం కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతుండ్రు, మిల్లులకు పోయిన తర్వాత రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట మొత్తం కొనాలని చెప్పి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తే, నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు పిచ్చి కుక్క లెక్క, గచ్చి కుక్క లెక్క హుజరాబాద్లో వారు మాట్లాడిన మాటలు ప్రజలందరూ చూస్తున్నారు. బిడ్డ కబర్దార్, ఈటల రాజధాని తిరగడపోయడానికి నువ్వెవడివిరా, నీ స్థాయి ఎక్కడరా, ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం, గుర్తుపెట్టుకో. నువ్వు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో తిరగడానికి మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేము మీరేమో పండబోయే పంటను ఏం చేయాలనో అక్కడ ఢిల్లీలో మాట మాట్లాడొచ్చిన కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకుంటే వాడు ఏం చెప్పిండో మీకు తెలియకుండా మీరు హుజరాబాద్లో నియోజకవర్గాలలో రాష్ట్రం మొత్తం